మరొక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఢిల్లీ వెళ్ళేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఇందుకు సంబంధించి ప్రధాని మోడీ అలాగే అమిత్ షా అపాయింట్మెంట్ కూడా కోరారు అనేది అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక పక్క తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యం ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల హడావిడి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఢిల్లీ వెళ్ళడం వెనక అసలు ఆంతర్యం ఏంటి అనేది కాకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో తాడోపేడో తేల్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ బాట పట్టబోతున్నారు అనేది వర్గాల సమాచారం ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొన్ని అంశాలు జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఇబ్బందిగా మారిన నేపథ్యంలో వాటిని క్లారిఫై చేసుకోవడానికి కొన్ని కొన్ని ఇబ్బందుల నుంచి కూడా బయటికి రావాలంటే ఖచ్చితంగా కేంద్ర సహాయ సహకారాలు అవసరం అనే నేపథ్యం అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది పూర్తిగా వివరించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి సమర్థవంతంగా అన్ని లెక్కలు బయట పెట్టట్లేదు అనే అభిప్రాయం కూడా ఉంది ఇటువంటి నేపథ్యంలో కొన్ని కీలక విషయాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రధాని మోడీ అలాగే అమిత్ షా గారిని కలవబోతున్నారు అనేది అంతేకాకుండా కొన్ని అంశాలను కూడా రాజకీయంగా భారతీయ జనతా పార్టీ నుంచి ఎదురవుతున్న ఇబ్బందుల విషయంలో కూడా సీరియస్గా దృష్టి పెట్టేందుకే ఈ భేటీ మొదలు కా అంటే ఈ భేటీ అవ్వడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు త్వరలోనే వెళ్ళబోతున్నారు అనేది అంటే ఇక్కడ ఆర్థిక అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు అయితే ప్రత్యేకంగా ఏమీ లేవు అనే విమర్శ ఉంది దీంతో రాష్ట్ర ప్రభుత్వం భూములను అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది అనేది చాలామంది వ్యక్తం చేస్తున్న ఒక భావన అంటే కీలక అంశాలు కూడా ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడంతోనే సమస్యలు ఉన్నాయి అనేది అలాగే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో ప్రధానంగా చర్చించబోతున్నారంట ఈ విమర్శల నేపథ్యంలో గట్టిగా అడిగే అవకాశం ఉంది అని కూడా అంటే ఇప్పటి వరకు రుణ పరిమితిని పెంచాలి అని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కోరిన పరిస్థితి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో మాత్రం పెద్దగా పట్టుదలగా లేకపోవడం కూడా ఇక్కడ ఒక ప్రశ్నార్థకంగా మారింది కానీ ఇప్పుడు ఆ అంశానికి చెక్ పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళ్ళి రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో పోరాటం మొదలు పెట్టబోతున్నారు అనేది ఆ దిశగానే కీలక అడుగులు వేస్తున్నారని మరి ఢిల్లీ అతి త్వరలోనే వెళ్ళబోతున్నారని అని కూడా తెలుస్తోంది అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది అంటే తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో ఆయన భారీ బహిర బహిరంగ సభ కూడా ఉంది కాబట్టి అది అయిపోయిన తర్వాత వెళ్తారా ఈ లోపే వెళ్ళొచ్చే అవకాశం ఉందనేది చూడాల్సిన అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి